అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇంత పెద్ద ఫంక్షన్లా చేసిన, ఐ మీన్ సెలబ్రేషన్లా చేసిన కళ్యాణ్ సార్కి థ్యాంక్స్. అండ్ ఆ అబ్బాయికి బెస్ట్ ఆఫ్ లక్. చాలా థ్యాంక్స్ సార్. నేను ఎప్పుడూ కళ్యాణ్ సార్ తోటి వర్క్ చేయలేదు ఇసులు కదా సార్, చేయలేదు. అదేంటో నేను మా అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి, ఇదే ఫస్ట్ టైం స్ట్రైట్ విషయా సార్. సార్ గుడ్ టు అసోసియేట్ విత్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్ ఇంత పెద్ద చేయడానికి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ ఐ మీన్ ప్రమోద్ అండ్ శృతి అండ్ రవిచంద్రన్ సార్, రవి సార్, అండ్ మన టీం ఉంది ఇక్కడ. వాళ్ళ గురించి మీకు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మీరు కూడా యాంకరింగ్ బాగా చేశారు. థ్యాంక్స్ అ లాట్ టూ గుడ్. అండ్ కొరియోగ్రాఫర్స్ అందరి మన టీం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను బాంబేకి వెళ్తే డైరెక్టర్ అయిపోతాను, తమిళనాడు వెళ్తే హీరో అయిపోతాను, ఆంధ్ర హైదరాబాద్ వస్తే డ్యాన్స్ మాస్టర్ అయిపోతాను, కొరియోగ్రాఫర్ మైండ్లో అది అదేంటో. తర్వాత నేను పాత ప్రొడ్యూసర్ ఐ మీన్ కేఎస్ రామారావు సార్, మురళీమోహన్ సార్, భరద్వాజ్ చూస్తే నేను డ్యాన్స్ అసిస్టెంట్గానే అయిపోతాను. వాళ్ళ దగ్గర అలాగే ఉన్నాను. సో స్వీట్ ఆఫ్ దెమ్ టు కమ్. అండ్ థ్యాంక్స్ టు వినాయక్ అండ్ క్రిష్ ఆల్సో. ఏదో ఆంధ్ర ఐ మీన్ హైదరాబాద్ ఇప్పుడు ఎలా చెప్పడం తెలియట్లేదు స్టేట్. నేను ఇక్కడ వస్తే ఏదో పుట్టింటికి వచ్చినట్టు ఒక ఇది, ఒక హ్యాపీనెస్, చాలా హ్యాపీగా. నేను అందరూ బాంబే బాంబే అన్నారు. నేను బాంబేకి వెళ్ళి అంత పెద్దడం అవడం తెలుగు ఫీల్డ్ ఇండస్ట్రీ వల్లనే ఆయాను. ఎందుకంటే నేను మీకు అందరూ తెలుసు వాంటెడ్, రౌడీ రథాడ్ రెండు తెలుగు రీమేక్, అందువల్లనే నేను బాంబేలో కూడా ఇంత ఫేమస్ అయ్యాను, సక్సెస్ అయ్యాను. థ్యాంక్స్. ఎప్పుడు నేను ఒక మరి ఇక్కడ హైదరాబాద్ వచ్చేస్తేనే ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది, నా ఇల్లుకి వచ్చేసినట్టు. చాలా థ్యాంక్స్. ఎప్పుడు మీరు అందరికి చెప్తూ ఉంటాను, ఏదైనా మీరు పెద్దదిగా చెప్తారు, అలాగే చూసి కూడా ఐ మీన్ చేస్తారు కూడా, చేసి కూడా చూపిస్తారు. అలాగే పిక్చర్ చాలా బాగుంది. అలాగే సార్ ఐ మీన్ మీరు కరెక్ట్ వేలో మీరు రీచ్ చేశారు, చాలా థ్యాంక్స్. అండ్ మంచి ఫిలిం. లక్ష్మి గురించి చెప్పాలంటే ఇట్స్ డాన్స్ ఫిలిం కాకుండా ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఫిలిం, వెరీ వెరీ ఎమోషనల్ ఫిలిం. నేను పిక్చర్ చూశాను. మిమ్మల్ని పిల్లలు డాన్స్ హ్యాపీనెస్ కలిగిస్తారు, మిమ్మల్ని ఏడిపిస్తారు కూడా, అలాగే యాక్ట్ చేశారు. ఎక్స్ట్రా ఏఎల్ విజయ్ గారి బెస్ట్ ఫిలిం, దిస్ బెస్ట్ ఫిలిం అంటాను యాజ్ అ డైరెక్టర్గా. దిస్ ఇస్ డైరెక్టర్ ఫిలిం, ఏఎల్ విజయ్ గారు బెస్ట్ ఫిలిం అంటాను. అండ్ ఫస్ట్ టైం నేను ఐశ్వర్య రాజేష్ తోటి చేశాను. ఎప్పుడు చెప్తా ఉంటాను మీరు డాన్సర్ కదా, ఎందుకు మీరు డాన్స్ చేయరు, చేయాలి కదని. బట్ మన ఫిలింలో కూడా మా లాస్ట్లో డాన్స్ లేదు, వాట్ టు డూ. అండ్ షీ హాస్ ఆల్రెడీ ప్రూవ్డ్. చెప్తా ఉంటాను మీరు పర్ఫార్మెన్స్ చేశారు, ఓకే అందరికి తెలుసు, కొంచెం డాన్స్ గిన్స్ కూడా చేయండి, మేము కూడా చూడాలి అని. ఐ థింక్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ షీ విల్ టేక్ పర్ఫార్మెన్స్ చేయండి, డాన్సు చేయండి అలా. అండ్ ఫస్ట్ టైం ఐఎమ్ యాక్టెడ్ విత్ రాజేష్ ఆల్సో, సో ఫ్రెండ్లీ, సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ సత్యం రైటర్ అండ్ మన అందరి మన టీమే, వాళ్ళ గురించి ఏం చెప్పాలి, విఆర్ ఆల్ వన్. సో ఎక్స్ట్రానరీగా చేశారు పిల్లలు. వాళ్ళతో ఏదో మేనేజ్ చేశాను డ్యాన్స్కి, ఎందుకంటే ఇట్స్ సో టఫ్. ఒక బీట్ వదిలేస్తే నన్ను మింగేసి వెళ్తూ. నేను ఈ అమ్మాయి ఒక సాంగ్ ఉంది చేసాం అప్పుడు అందరితోటి, మ్యూజిక్ లేదు, సాంగు లేదు, ఓన్లీ డైలాగ్కి డ్యాన్స్ చేయడం. అది బీట్ ఎలా పట్టుకోవడం మనకు తెలీదు. మళ్ళీ ఈ అమ్మాయి రిహర్సల్ చేసింది. ఈ అమ్మాయి పక్కన నేను 6-7 takes అయింది, బట్ ఈ అమ్మాయి మాత్రం కరెక్ట్గా ఫినిష్ చేసి చేస్తుంది. అప్పుడు నేను చూస్తాను, అమ్మాయి సారీ 1 more ఇవ్వాలి అంటే నేను అడుగుతాను, ఈ అమ్మాయి ఓకే ఓకే చేసుకోండి చేసుకోండి నో ప్రాబ్లం అంటుంది. కంప్యూటర్లో వన్స్ పోతుంటే అంతే, సూపర్ డాన్సర్. ఒక వదిలేస్తే అంతే మింగేసి వెళ్ళిపోతారు. ఐ థింక్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు మ్యాచ్ దెమ్. థ్యాంక్స్ అలాట్. మీరు చూడండి పిక్చరు, ఐ మీన్ వెరీ ఎమోషనలీ ఇట్ విల్ కనెక్ట్. ఒక ఐ మీన్ డాన్స్ ఫిలిం చాలా రోజు అయింది వచ్చింది. సాగర సంగమం వచ్చింది. నేను ఫస్ట్ విజయ్ గారు వచ్చి నా దగ్గర వచ్చి ఒక డాన్స్ ఫిలిం అంటే ఫస్ట్ నేను ఆలోచించాను. ఆలోచించి విజయ్ డాన్స్ ఫిలిం అంటే మనం చెప్తే అది ఆ లెవెల్లో ఉండాలి, లేకపోతే చేయకూడదు. కొంచెం నేను అలా ఉంటేనే నేను చేస్తాను, లేకపోతే మీరు కూడా చేయొద్దు అన్నాను. బట్ అలాగే చేస్తాం సార్, పెద్దదిగా ఆ లెవెల్లో చేస్తాం సార్. అందువల్లనే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి తీసుకువచ్చారు, అంత కష్టపడి చేశారు. థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ ఫ్రమ్ ఇన్ బిలీవింగ్ విజయ్.
అండ్ విజయ్ ఆల్సో గివెన్ ఎ ట్రెమెండస్ ఫిలిం, మీరు చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.